హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు కందా బచ్చలి ఆంధ్ర స్టైల్ చాలా ఫేమస్ కూర మీకు ఇవాళ చెప్పబోతున్నాను. ఏంటంటే కందా బచ్చలి అంటే చాలా శుభకార్యాల్లో వాటిలో ఫస్ట్ కందా బచ్చలే వండుతారు. ఇంకొకటి ఏంటంటే ఈ కందా బచ్చలి రెండిట్లో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి మనకి తెలియనివి. ఏంటి అంటే లేడీస్కి 40-45 మనం ప్రీ మెనోపాజల్ స్టేజ్లో ఉంటాము, అలాంటప్పుడు ఈస్ట్రోజన్ అనేది మనకి డెవలప్ అవ్వదు. ఈ కందలో నేను చదివినది ఒక స్టడీలో చదివాను, కావాలంటే మళ్ళీ మీరు కూడా చెక్ చేసుకోండి. ఈస్ట్రోజన్ డెవలప్ అయ్యే ఏదైతే ఉంటుందో అది ఈ కందలో ఉందని విన్నాను. ప్లస్ బచ్చలి ఏంటంటే అందులో ఉండే జిగురు వల్ల మనకి మోకాళ్ళలో జిగురు అరిగిపోతూ ఉంటుంది. అందులో ఎస్పెషల్లీ లేడీస్కి కాల్షియం డెఫిషియన్సీ అదంతా కూడా ఉంటూ ఉంటుంది. ఆ టైంలో ఇలాంటి కందా బచ్చలి వండుకోవడం వల్ల మెనోపాజ్ ఎఫెక్ట్లో వచ్చే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలా మనకి కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ రాకుండా ఉంటుంది అన్నది మన పెద్దవాళ్ళు డిజైన్ చేశారు ఈ ఫుడ్ని అని చెప్తారన్నమాట. సో దాన్ని మీకు ఎలా చేయాలనేది, ఫస్ట్ ఏంటంటే కంద మంచిగా కడుక్కోవాలండి. దురద లేని కంద తీసుకోవాలి. మనకి కడుగుతుంటే తరుగుతుంటేనే తెలిసిపోతుంది దురద ఉందా లేదా అన్నది. ఒకవేళ దురద ఉన్న కంద అనుకోండి, దానికి బియ్యం కడిగే నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టి ఉప్పు పసుపు వేసి ఉంచేసి గట్టిగా పిసికి కడిగి అప్పుడు మనం ఆ కందని తరుక్కుని పెట్టుకోవాలన్నమాట. ఇవాళ నేను ఆల్రెడీ అది అలాగే తరుక్కుని ఉడకబెట్టేసేసి బచ్చలి కూడా, కొంతమంది ఏమంటారంటే చాకు పెడితే బచ్చలి ఉడకనట్టుగా కస్ కస్ మని సౌండు లాగా తింటూ ఉంటే బాగుండదు అని అంటారు, చేత్తోనే విరపాలి అని అంటారు. సో నేను అలాగే విడిపి రెండు నేను ఉడికించేసి పెట్టుకున్నాను. మీకు ఇవాళ తాలింపు వేయడం అదంతా కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే దీనికి కావాల్సిన మెయిన్ ఐటము కొంచెము ఇలాగా బెడిగే మిర్చి అని దొరుకుతుంది బయట మనకి మార్కెట్లో. బెడిగే మిర్చి తీసుకుని అలాగే కొంచెం ఒక స్పూను బియ్యము, ఒక స్పూను ఆవాలు, ఒక రెండే రెండు మెంతులు, రెండే రెండు జీలకర్ర, ఇవన్నీ వేసి ఇలా నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ పేస్ట్ మనం కూర అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తామన్నమాట. దీని లోపల మెత్తగా పేస్ట్ చేసి ఇంగువ వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటాను. సో ఇలాగా కంద, ఇది బియ్యం, ఆవాలు, బెడిగే మిర్చి అంటారు, ఇలా మంచి రెడ్ కలర్ వస్తుందన్నమాట. వీటిని గ్రైండ్ చేసేసి నేను పెట్టుకున్నాను. ఇప్పుడు కూరకి తాలింపు వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకుని దానికి తగ్గట్టుగా ఆయిల్ కొంచెము ఆయిల్ పడుతుందండి, కొద్దిగా. లేదు మీకు అంత అవసరం లేదనుకుంటే ఇలాగ వాటర్ బేస్డ్ కుకింగ్ అన్నమాట. అంటే మనం వాటర్లో ఉడికేసేసి తర్వాత తాలింపేసుకుంటాం. ఫస్ట్ చుక్క ఎండుమిర్చి ఒక 1 స్పూన్, అంత శనగపప్పు, కొంచెం తాలింపు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఒక 1-1.5 టేబుల్ స్పూన్ తోటి తాలింపు గింజలు తీసుకోవాలి. నేను అందాజాగా వేసేస్తున్నాను. సో అట్లాగే ఆవాలు, జీలకర్ర, సో ఆవాలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఇన్ని బాగా కొంచెం బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు ఉంచేసుకుంటాము. సో ఆవాలు చిట్టపట ఎప్పుడు చెప్తుంటాను కదండి, ఆవాలు మాత్రం ఎప్పుడు చిట్టపట తెల్లగా అవ్వాలి, లేకపోతే కూరకి ఉన్న ఆ టేస్ట్ అంతా పోతుందన్నమాట. సో ఇప్పుడు సగానికి పైగా వేగిపోయింది, సిమ్లో పెట్టేసుకుని అల్లం ఒక 3-4, పచ్చిమిర్చి, ఈ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టుగా అల్లం పచ్చిమిర్చి రెండు తీసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత మంచిగా కరివేపాకు, దానికి తగినంత కరివేపాకు తీసుకుని కరివేపాకు, ఇంగువ, పసుపు ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసానండి, పోపుకి తగ్గట్టుగా కొంచెం పసుపు, అలాగే నానపెట్టి కొంచెం తీసుకున్నది కొంచెం ఇంతే ఇంత కొంచెం చింతపండు, ఎక్కువ కల్లా దీని నిండా అంతే, చిన్న చెస్పూన్ మన చింతపండు తీసుకుని ఇదంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి.
ఫ్రై చేసేసుకొని చెప్పాను కదా నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను సో ఈ మాదిరిగా ఉడికిపోయిందనమాట వాటర్ ఉంటుంది ఇందులో ఈ వాటర్తో కూడా వేసేసుకోవచ్చు మొత్తం ఇలా వాటర్ తోటి నేను కొంచెం ఈసారి ఆకుకూర కావాలని బచ్చలు ఎక్కువ వేసి కొంచెం కంద తక్కువ వేసుకున్నానండి అయితే ఈ కంద మరీ మ్యాష్ చేయకూడదు అలానే పూర్తిగా వదిలేసేయకూడదు కొంచెం ఇలా ఉడికిపోతుంది కదా చాలా బాగా మీకు మ్యాష్ అయిపోతుంది అనమాట ఇలాగా కొంచెం గంటతోటి ఇలా ఇలా అంటే సరిపోతుంది ఇదిగా కొంచెం హైలో పెట్టుకుని ఒక 5 మినిట్స్ దీని ఇలాగా ఈ పోపులో ఇలా ఉడికించుకోవాలన్నమాట అయితే మీకు ఆవు వద్దు అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో కొంచెం బియ్యపిండి గ్రైండ్ చేసుకుని కొంచెం చాలా కొద్దిగా ఇంత ఇంత బియ్యపిండి కలిపేసుకోవచ్చు ఆవ కావాలి అనుకునే వాళ్ళు అప్పుడు దీని నుంచి ఇంకా దింపేసేసుకునే ముందు ఆవ వేసి కలిపేసుకోవచ్చు అయితే ఆవ వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి కనర్ వస్తుంది అంటారు అంటే కొంచెం చేదు వస్తుంది అన్నమాట కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసి మంట లేకుండా వేడిగా ఉన్నప్పుడు ఆవు ముద్ద వేయాలి అన్నమాట సో ఇప్పుడు నేను ఇది కొంచెం ఇందులో వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం లేదు మేము కొద్దిగా పెట్టుకుంటామంట కూడా పెట్టుకోవచ్చు కానీ చాలా పైనుంచి కొంచెం ఆయిల్ వేయాలన్నమాట అలా పెట్టుకునేటట్టయితే కొంచెం దగ్గరగా అయిపోతుంది కొంచెం ఇట్లాగా ఇలా పైనుంచి కొంచెం ఆయిల్ ఆయిల్ వేసేసరికి అది ఆయిల్ తోటి నేను ఆవాలు ఉండేసరికి కూడా మనకి మంచి ఇది వస్తుంది అన్నమాట సో సార్ అప్పుడే దగ్గర పడిపోతుంది ఇంకా ఇది కొంచెం సేపు ఇట్లా వదిలేస్తే కూడా ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తుంది సో ఇంకో కందా పచ్చడి మనం దీన్ని ఒక డిష్లోకి ఉప్పు సాల్ట్ నేను ఇందులో వేసుకున్నానండి ఎందుకంటే సాల్ట్ కొంచెమే మనం ఆవాలు గ్రైండ్ చేస్తాం కదా గ్రైండర్ మెత్తగా బ్లేడ్ కిందకి వెళ్ళిపోతుంది అని సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను సో ఇప్పుడు కొంచెం కూరకి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ సో ఇప్పుడు నేను దీన్ని ఒక చూసారా కలర్ఫుల్గా మన కందా బచ్చలి కూర ఎలాగా రెడీ అయిపోతుందో సో ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ఇలా తీసేసుకుంటాను డిష్లోకి సో మన వెరైటీ వెరైటీ మంచి హెల్దీ టేస్టీ కందా బచ్చలి కూర మీరు కూడా ఇలా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి